నోబెల్ బహుమతి గ్రహీత రవీనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలికి చెలంగారి తెలుగు అనువాదంలోని గేయాలని ఇప్పుడు మనం విందాం అంతమనేది లేకుండా చేశావు నన్ను నీ ఆనందమది నాజూకైన జీవన పాత్రని తిరిగి తిరిగి రిక్తం చేసి వెంట వెంటనే నవజీవనంతో నింపుతూ ఉంటావు ఈ చిన్న రెల్లు పిల్లంగోబిని నీ వెంట కొండ కోనల్లో తిప్పుకుని నిరంతరం నూతన రాగాల్ని పలికిస్తావు నీ అమృత హస్త స్పర్శ వల్ల ఉల్లాసంతో నా చిన్న గుండె తన పరిధుల్ని దాటి అనిర్వాచ్యమైన అనుభవాన్ని పలుకుతుంది అంతులేని నీ కాన్కల్ని ఈ చిన్న దోసిలిలోకి తీసుకుంటాను యుగ యుగాలు గడిచినా ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు ఇంకా నా దోసిలిలో స్థలం మిగులుతుంది పాడమని నీ ఆజ్ఞ అయినప్పుడు గర్వంతో నా గుండె పగులుతిందేమో అనిపిస్తుంది నీ ముఖం కేసి చూస్తాను నా కళ్ళు చెమ్మగిల్లుతాయి నా బతుకులో కర్కశమైనది అపభ్రంశమైనది సంగీత మాధుర్యంలో కరిగిపోతుంది సంతోషంతో సాగరం దాటి పక్షి వలె నా భక్తి రెక్కల్ని చాచుకుంటుంది నా పాటంటే నీకు ఆనందమని తెలుసు గాయకుడిగానే నీ సమక్షానికి నాకు ప్రవేశమని తెలుసు ఎన్నటికీ నేను నాకుగా అందుకో ఆశలేని నీ పాదాల్ని నా గాన పక్షాంచలంతో స్పృశించగలుగుతాను గానోన్మత్తుడనై నన్ను మరచి నా ప్రభువైన నిన్ను నా సఖా అని పిలుచుకుంటాను ప్రభు నువ్వు ఏ విధంగా పాడుతావో కానీ నేను నిశ్చేష్టితుడనై వింటాను నీ గాన తేజస్సు లోకాన్ని వెలిగిస్తుంది నీ సంగీత జీవశ్వాస ఆకాశం నుంచి ఆకాశానికి పరిగెడుతుంది నీ గాన పవిత్ర వాహిని పాషాణాభ్యంతరాల్ని పగలగొట్టుకొని ప్రవహిస్తుంది నీ గానంలో కలవాలని నా హృదయం ఉవ్విల్లూరుతుంది కానీ కంఠస్వరం కలవక తల్లడిల్లుతుంది మాట్లాడాలని చూస్తాను కానీ మాటలు పాటలుగా సాగక దిగ్భ్రమతో కేక పెడతాను అంతులేని నీ గానజాలంలో నా హృదయాన్ని కట్టివేశావు ప్రాణానికి ప్రాణమా నీ విద్యుత్ స్పర్శ నా సమస్త అవయవాల్ని తాకుతోందనే జ్ఞానంతో నా దేహాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నా బుద్ధిలో విచక్షణ జ్ఞానకాంతిని వెలిగించిన సత్యం నీవని తెలిసి అసత్యాన్ని నా తలుపుల దరి చేరనీయను నీ పీఠం నా హృదయ కుహర గర్భాలయంలోనే అని ఎరిగి ప్రతి దుష్టత్వాన్ని నా హృదయంలో నుంచి తరిమేసి నా ప్రేమని నిరంతరం పుష్పింపచేసుకుంటాను నా పనులకు పటిమనిచ్చేది నీ శక్తి అని మరచిపోక ప్రతి కార్యంలో నిన్ను వ్యక్తం చేసేందుకు కృషి చేస్తాను నీ పక్కన ఓ నిమిషం కూచునే చనువు నా కిమ్మని అడుగుతున్నాను నేను అనవసరంగా చెయ్యవలసిన పనుల్ని తరువాత పూర్తి చేసుకుంటాను నీ ముఖవీక్షణం నుంచి ఎడమైందా నా హృదయానికి శాంతి విశ్రాంతులుండవు తీరం కనబడని శ్రమ సముద్రంలో అంతులేని అలసటగా కనబడుతుంది నేను చేసే పని ఈ రోజున తన నిట్టూర్పులతో గుసగుసలతో వేసంగి నా కిటికీ ఎదుట నిలిసింది పుష్ప నికుంజంలో తమ బృందగానాన్ని వినిపిస్తున్నాయి తేనెటీగలు ఇదే స తగిన సమయం నీతో ముఖాముఖిని శాంతంగా కూర్చుని పొంగి పొర్లే నిశ్శబ్ద విరామానికి జీవితాన్ని అంకితం చేసే పాట పాడడానికి ఈ చిన్న పువ్వుని కోసి తీసుకో ఆలస్యం చెయ్యకు వాడిపోయి ధూళిలో పడిపోతుందేమోనని నా భయం నీ కంఠహారంలో స్థానం లేకపోవచ్చు పోనీ నీ చేతి బాధాస్పర్శతో గౌరవించి కోసుకో నాకు తెలియకుండానే దినం గడిచిపోతుందేమో పూజా సమయం మించిపోతుందేమో అని భయపడతాను గొప్ప రంగు లేకపోయినా పరిమళం గాఢం కాకపోయినా ఈ పువ్వుని సమయముందనగానే కోసి నీ సేవకి ఉపయోగించుకో నా పాట అలంకారాల్ని విసర్జించింది నగల్ని చీరల్ని చూసుకుని గర్వము పడదు ఆభరణాలు మన ఐక్యాన్ని చెరుపుతాయి నీకు నాకు మధ్య అవి అడ్డం నీ రహస్య వాక్కుల్ని వినపడకుండా చేస్తుంది వాటి గలగల నీ దృష్టి ఎదుట నా కవిత్వాహంకారం సిగ్గుతో నశిస్తుంది ఓ కవి సార్వభౌమ నేను నీ పాదాల ముందు కూర్చుని ఉన్నాను నువ్వు నీ పాటతో నింపే రెల్లు పిల్లంగోవి వలె నా జీవితాన్ని సరళము నిరాడంబరము చేసుకొని ఒంటిపై రాజవస్త్రాలు మెడపై బంగారు హారాలు ధరించిన బాలుడికి ఆటలో సంతోషం ఎట్లా కలుగుతుంది ప్రతి అడుగున అతని దుస్తులు అతనికి అడ్డుపడతాయి వస్త్రం ఎక్కడ పిగులుతుందో ఎక్కడ దుమ్ముపడి మాసిపోతుందేమోనని లోకం నుంచి దూరమై కదలడానికే భయపడతాడు తల్లి ఆరోగ్యవంతమైన ఈ భూరజం నుంచి ఎడం చేసి ఉంచేటట్టయితే మానవ జీవితోత్సవంలోకి ప్రవేశార్హతని నిరాకరిస్తే అలంకరణ బంధం వల్ల ఏ ప్రయోజనము ఉండదు ఓరి మూర్ఖ నిన్ను నువ్వు నీ భుజాలపైన మొయ్యాలనుకుంటున్నావా ఓరి భిక్షుక నీ వాకిట్లో నువ్వే బిచ్చమెత్తుతావా భారాలన్నీ మోయ సమర్థుడైన ప్రభువు హస్తాలలో సమస్తము వదులు పశ్చాత్తాపంతో వెనక్కి చూడకు తన శ్వాసతో తాకిన దివ్య నుంచి వెలుగుని ఆర్పేస్తుంది నీ కాంక్ష అపవిత్రమైన దాని హస్తాలతో ఏ కాంకని అంగీకరించకు నిర్మలమైన ప్రేమ నీకు ఏది ఉపాదానమిస్తే దాన్నే స్వీకరించు ఎక్కడ దరిదాత్రి దరిద్రులు అధమాదములు పరిత్యాతి పరిత్యజులు ఉంటారో అక్కడ ఉంటాయి నీ పాదాలు అక్కడే నీ పాదపీఠం నేనే నీ పాదాభినందనానికని వంగినప్పుడు దరిద్రాతి దరిద్రులు అధమాధములు పరిత్యాతి పరిత్యజుల మధ్య నివసించే పాదాల లోతును అందుకోలేకపోతుంది మనస్సు దరిద్రుల అధముల పరిత్యజుల మధ్య దీనుల పీలికల్ని ధరించి నువ్వు తిరిగే స్థలాన్ని అహంభావం ఎప్పుడూ సమీపించలేదు నిస్సహాయులైన దరిద్రులు అధములు పరిత్యజులకి సకుడవై చరించే నిన్ను నా హృదయం ఎప్పటికీ చేరుకోలేదు మంత్రాలు కీర్తనలు పాలు విడిచిపెట్టి తలుపులన్నీ బంధించి ఈ గుడి చీకటి మూల ఒంటరిగా ఎవరిని పూజిస్తున్నావు కళ్ళు తెరచి చూడు నీ ఎదుట నీ ఈశ్వరుడు లేడు ఎక్కడైతే గట్టి నేలని రైతు దున్నుతున్నాడో ఎక్కడ బాట వేయడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు నీ మడిబట్టలు అవతల పెట్టి అతని వలనే నువ్వు దుమ్ము నేల మీదికి రా మోక్షమా ఆ మోక్షమనేది ఎక్కడ ఉందయ్యా మన ప్రభువే సంతోషంగా ఈ సృష్టి బంధనాన్ని తనపైన వేసుకున్నాడు శాశ్వతంగా మనతో తానూ కట్టుబడి ఉన్నాడు నీ పుష్పాలు ధూపాలు దూరాన పెట్టి నీ ధ్యానంలో నుంచి బయటికి రా నీ బట్టలు చిరిగి మరకలైతే ఇంతలో వచ్చిన ముప్పైంటి నుదిటి చెమటతో కష్టించి కృషిలో అతని పక్కన నిలబడు నా యాత్ర చాలా కాలం తీసుకుంటుంది దాని మార్గము దూరమే ప్రథమ తేజో రేఖారథం పైన ఎక్కి బయలుదేరాను అనేకమైన గ్రహ నక్షత్రాలపై నా చిహ్నాల్ని వదులుతూ లోకాల ఒంటరి ప్రదేశాలలో నుంచి నా యాత్రని కొనసాగించాను తన ఆత్మకి సన్నిహితంగా చేరుకునేదే మరీ దూరమైన మార్గం గీత వలె సులభత్వాన్ని సాధించే శిక్షణ మార్గం అన్నిటికన్నా క్లిష్టమైనది తన గృహాన్ని చేరాలంటే యాత్రికుడు ప్రతి పరకవాటాన్ని తట్టాలి తన అంతరాంతర గర్భాలయాన్ని ప్రవేశించడానికి ముందు బయట ప్రపంచాలన్నింటిలోనూ దిమ్మ తిరగాలి మూతలు పడి ఇక్కడే ఉన్నావు నువ్వు అనుకునే ముందు నా కళ్ళు చాలా దూరాలు వెతికాయి అబ్బా ఎక్కడా అని ప్రశ్నించే కేక వెయ్యి కన్నీటి దారల కింద నేనున్నాను అనే ఓదార్పు వరదతో ప్రపంచాన్ని ముంచేస్తుంది నేను పాడడానికి వచ్చిన పాట ఈనాటికి పాడకుండానే మిగిలిపోయింది నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తూ వదులు చేస్తూ నా రోజుల్ని గడిపేశాను తాళం సరిగ్గా సాగలేదు పదాల కూర్పు కుదరలేదు నా హృదయంలో కాంక్షాబాధ మాత్రమే మిగిలిపోయింది పువ్వు విచ్చుకోలేదు ఇంకా గాలి మాత్రం నిట్టూర్చుతోంది పక్కన అతని ముఖాన్ని చూడలేదు నేను అతని కంఠమూ వినలేదు నా ఇంటి ముందు నుంచి నడిచే అతని మెత్తని పాదధ్వని మాత్రమే వినగలిగాను నేలపై అతనికి ఆసనం పరచడంలోనే దినమంతా గడిచిపోయింది ఇంకా దీపం వెలిగించలేదు అతన్ని ఇంట్లోకి ఎట్లా ఆహ్వానించను అతన్ని కలుసుకోగలనని ఆశతో బ్రతుకుతున్నాను కానీ ఆ కలయిక ఇంకా ప్రాప్తించింది కాదు నా ఆశలు అనేకం దీనమైనది నా రోదన కాన నువ్వు కఠినంగా నిరాకరించి నన్ను నిరంతరం రక్షించుకుంటున్నావు ఈ బలీయమైన కరుణ నా జీవితాన్ని గాఢంగా వెనవేసుకుంది నేను కోరకుండానే నాకు ఇచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు ఆకాశము కాంతి ఈ దేహం జీవితం మనస్సు వీటికి క్రమంగా నన్ను అర్హున్ని చేసి అత్యాశల వల్ల కలిగే ఆపదల నుంచి రక్షిస్తున్నావు నేను సోమరిగా తారాట్లాడే దినాలు ఉన్నాయి మేలుకొని పరమావధిని వెతుక్కుంటూ పరిగెత్తిన రోజులు ఉన్నాయి కానీ క్రూరంగా నా ఎదుట నుంచి నువ్వు దాక్కుంటావు దుర్బలము అనిశ్చయము అయిన కాంక్షా విపత్తుల నుంచి నన్ను రక్షించి తిరిగి తిరిగి నా ప్రార్థనల్ని నిరాకరించి నీ పూర్ణ స్వీకారానికి నన్ను దినదినము అర్హున్ని చేస్తున్నావు నీకు పాటలు పాడడానికే ఉన్నాను ఇక్కడ నేను ఈ నీ సభలో నాకు మూల స్థానం ఉంది లోకంలో నేను చేయవలసింది ఏమీ లేదు నిర్యర్తకమైన నా జీవితానికి పనిలేని రాగాలు పలకడం మాత్రమే చాతనవును నిషీధ అంధకారాలయంలో మౌనంగా నిన్ను పూజ చేసేవేళ ఓ ప్రభు నన్ను నీ ముందు నిలబడి పాడమని ఆజ్ఞాపించు మారుతంలో పైడి వీణకు శృతి పెట్టినప్పుడు రమ్మని ఆజ్ఞాపించి నన్ను గౌరవించు ఈ ప్రపంచోత్సవానికి నాకు ఆహ్వానం వచ్చింది నా బ్రతుకు సఫలమైంది నా కళ్ళు చూశాయి నా చెవులు విన్నాయి ఈ ఉత్సవంలో నా వాయిద్యం వాయించడంతో నా వంతు శాయశక్తులా నా విధిని నెరవేర్చుకున్నాను ఇప్పుడైనా నేను వచ్చి నీ ముఖాన్ని దర్శించి నిశ్శబ్దంగా నమస్కరించే వేళ అయిందా అని అడుగుతాను అతని హస్తాల్లోకి నన్ను అర్పించుకునేందుకు నా ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నాను అందుకే ఇంత ఆలస్యమయ్యింది ఇన్ని పనుల్ని చేయకుండా వదిలివేసిన నేరమూ నాదయ్యింది తన చట్టాలతో తన సూత్రాలతో నన్ను బంధించాలని వస్తారు కానీ వాళ్ళని తప్పించుకుని మసులుతాను ఎందుకంటే నా ప్రీడి హస్తాల్లోకి నన్ను చివరికి ఎట్లానైనా ఒప్ప చెప్పేసుకునేందుకోసమే ఎదురు చూస్తున్నాను ఉత్త లక్ష్యం లేని మనిషినని నిందిస్తారు ప్రజలు నన్ను వారి నింద న్యాయమైంది అనడానికి ఏమాత్రమూ సందేహం లేదు సాయంత్రం అయ్యింది రోజంతా బేరాలతో లాభాలతో గడిపిన వారంతా ఇళ్లకు మల్లారు నన్ను రమ్మని పిలువ వచ్చిన వారు విసిగి కోపంతో వెళ్ళిపోయినారు అతని చేతుల్లోకి నన్ను ఇచ్చేసుకునేందుకని నా ప్రియుడికై ఎదురుచూస్తూ ఉండిపోయాను మబ్బుల మీద మబ్బులు కమ్ముకు వస్తున్నాయి చీకటి పడుతోంది ప్రియా నన్నొంటరిగా ఈ తలుపు దగ్గర నీకై నిరీక్షణలో ఎందుకిట్లా వదిలివేశావు మధ్యాహ్నపు కార్యకలాపంతో గుంపులో కలిసి పనిచేశాను కానీ ఒంటరి చీకటి రోజు నీకోసం మాత్రమే ఆశపడతాను నువ్వు నీ ముఖం కనపరచకపోతే నన్నింత ఎడంచేసి వదిలేస్తే ఈ దీర్ఘ గడియల్ని ఎట్లా గడపగలనో తెలియదు ఆకాశంలోని దూరపు గుబులు వంక చూస్తూ కూర్చున్నాను నా హృదయం శాంతి నెరగని ఈదురు గాలితో కలిసి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతోంది నువ్వు పలక్కపోతే నీ మౌనంతో నా హృదయాన్ని నింపుకుని ఊర్చుకొని ఊర్ ఊరుకుంటాను సహనంతో తల కిందికి వంచి నక్షత్రాలతో నిరీక్షణలో నిలిచే రాత్రివలే నేను కూచుని ఉంటాను మెదలకుండా తప్పదు తెల్లవారుతుంది చీకటి మాయమవుతుంది స్వర్ణ ధారలతో ఆకాశాన్ని చీల్చుకుని నీ కంఠం వర్షిస్తుంది అప్పుడు నాలోని ప్రతి పక్షి కులాయంలోంచి నీ మాటలు పాటలుగా రెక్కలు చేస్తాయి నాలోని అరణ్య నికుంజాలలో నీ రాగాలు పువ్వులుగా బద్దలవుతాయి పద్మం వికసించిన రోజున నాకు తెలియనేలేదు కర్మం నా మనసు ఎక్కడో మె మెలుగుతోంది నా వల్ల సజ్జ ఖాళీగా ఉంది ఆ పుష్పం నేను గమనించకుండా ఉండిపోయింది అప్పుడప్పుడు మాత్రం నాలోంచి ఏదో దిగులు తోచేది నా కలలోంచి ఉలిక్కిపడి లేచి చూసినప్పుడు నేను దక్షిణ మారుతంలో ఓ వింత పరిమళ రేఖని గమనించాను అవ్యక్తమైన ఆ మాధుర్యం నా హృదయాన్ని వాంచతో బాధించింది సాఫల్యాన్ని వెతికే వేసవి ఆశాశ్వాస అది అని అనిపించింది నాకంత సన్నిహితమని నా స్వంతమేనని ఈ పూర్ణ మాధుర్యం నా హృదయాంతరాలంలోని పుష్పించిందని నాకు అప్పుడు తెలియదు వచ్చేవారం మరిన్ని గేయాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం